వెల్కమ్. దిస్ ఇస్ డాక్టర్ అల్లాడి ఎంచయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా ఎకానమిక్ సర్వే బడ్జెట్లోని అంశాలకు సంబంధించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మనకు టోటల్గా ఎకానమిక్ సర్వే అండ్ బడ్జెట్ అంతా కూడా సమగ్రంగా క్రోడీకరించి ఇంగ్లీష్ వెర్షన్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇదే సేమ్ బుక్ను మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇది తెలుగు బుక్ అండి. ఈ బుక్లో ఉండే ప్రధానమైన అంశాలు ఏమిటంటే, ప్రధానంగా ఇండియన్ ఎకానమిక్ సర్వే 2022-23, అంటే మనకి జనవరి 31న రిలీజ్ చేయబడిన ఈ యొక్క ఇండియన్ ఎకానమిక్ సర్వే, దీంతోపాటు ఇండియన్ బడ్జెట్ 2023-24 అనేది ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. సాధారణంగా అభ్యర్థులందరికీ అర్థమయ్యే విధంగా చాలా సాధారణమైన భాషలో దీనిని రూపకల్పన చేసి మీ ముందుకు తీసుకోవడం జరిగింది. పరీక్ష ఏదైనా కూడా ఎకానమిక్ సర్వే బడ్జెట్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ సమ్మరీలాగా ఉండే అంశాలను కూడా బిట్ వైస్గా ఫ్రేమ్ చేయడం జరిగింది. మీరు గతంలోని క్వశ్చన్ పేపర్స్ ఏదైనా చెక్ చేయండి, అంటే వాట్ ఎవర్ దట్ ఎగ్జామ్, సివిల్ సర్వీసెస్ నుంచి మొదలుకొంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కావచ్చును, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్ కావచ్చును, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, డిఏఓ లాంటి ఎగ్జామ్స్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్, ఇలా ఏ ఎగ్జామ్ అయినా కావనివ్వండి, ప్రతి ఎగ్జాములో ఖచ్చితంగా ఇండియన్ ఎకానమిక్ సర్వే పైన, బడ్జెట్ పైన బిట్స్ రావడం సర్వసాధారణము. అయితే ప్రజెంట్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఉందండి. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో అయితే ఖచ్చితంగా ఈ యొక్క ఎకానమిక్ సర్వే బుక్ చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 1 ఎకానమీలో కానీ, ఎన్వైరన్మెంట్లో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, లేదా జనరల్ ఎస్ఏ పేపర్లో కానీ కరెంట్ రిలేటెడ్ ఇష్యూకి సంబంధించిన ప్రతి అంశము కూడా ఒక స్టాటిస్టికల్ ఎవిడెన్స్తో మనకు అందుబాటులో ఉండేది. అఫీషియల్ రిపోర్ట్ ఏది అంటే ఇండియన్ ఎకానమిక్ సర్వే అండ్ బడ్జెట్. కాబట్టి గ్రూప్ 1 అభ్యర్థులు అందరి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఈ బుక్ ఖచ్చితంగా ఉండాలి, చదవాలి. సింపుల్, ఇక్కడ ఒక క్యాప్షన్ పెట్టాను, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి వద్ద ఉండవలసిన పుస్తకం ఇది, గుర్తుంచుకోండి. ఇది ఒకేసారి మొత్తం చదవద్దు. ఇందులో టోటల్గా 12 లెసన్స్ ఉన్నాయి, 12 లెసన్స్ ఉన్నాయి ఎకానమిక్ సర్వే నుంచి. బడ్జెట్ అనేది ఒకటే డాక్యుమెంట్ ఉంటుంది. అందులో మళ్ళీ అలొకేషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఎస్టిమేట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా సింప్లిఫైగా అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ ఎకానమిక్ సర్వే బడ్జెట్లోంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తున్నవి, కానీ మెయిన్ హైలైటింగ్ పాయింట్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఇగో ఇలాంటి ఒక బుక్ను మనమే ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇండియన్ ఎకానమిక్ సర్వే బడ్జెట్ రిలీజ్ చేస్తున్నాము. దీంతోపాటు తెలంగాణకి సంబంధించిన తెలంగాణ బడ్జెట్ అండ్ తెలంగాణ సోషియో ఎకానమిక్ అవుట్లుక్ అండ్ తెలంగాణలో ఈ మధ్య రిలీజ్ చేసిన తెలంగాణ అట్లాస్లోని అంశాలను కూడా పొందుపరిచి తెలంగాణకి సెపరేట్గా ఒక బుక్ తీసుకొస్తున్నాం. ఇది కేవలము ఎకానమిక్ సర్వే అండ్ బడ్జెట్ బుక్ అండి. ఇది ఎలాంటి ప్యూర్ ఎకానమిక్స్ బుక్ కాదు. ఇది కేవలం బడ్జెట్ అండ్ సర్వేతో రూపొందించబడిన బుక్ మాత్రమే. ఈ బుక్ అనేది మనము ఆన్లైన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆన్లైన్లో కావాల్సిన వాళ్ళు allaadipublications.com బుక్ చేసుకోవచ్చును. లేదు మీకే డైరెక్ట్గా బుక్ కావాలనుకుంటే 9014640879 అనే నెంబర్కి, పబ్లికేషన్ నెంబర్ అండి ఈ నెంబర్కి, ఫోన్ చేసి కూడా మీరు ఆన్లైన్లో బుక్ తెప్పించుకోవచ్చును. అదేవిధంగా ఎకానమిక్ సంబంధించిన ప్రతి కోర్సు కూడా మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్లో అందుబాటులో ఉన్నవి. మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్లో అందుబాటులో ఉన్నది. కావాల్సిన అభ్యర్థులు వాటిని కూడా చెక్ చేసుకోండి. ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉన్నవి, వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఈ బుక్ అనేది మీ విజయంలో ఒక భాగం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బుక్ను అందరూ అధ్యయనం చేయండి. అదేవిధంగా టెక్నికల్గా చూడడానికి ట్రై చేయండి. అలా ట్రై చేసి సక్సెస్ కావాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.